హలో వెల్కమ్ టు నేచర్స్ వాయిస్. ఇవాళ వ్యవసాయం అనేది రైతుకు కష్టం, నేలకు నష్టం అన్నట్టుగా మారిపోయింది. విపరీతమైన రసాయనాల వాడకంతో పంటలు పండించడం అనేది ఒక మనిషికే కాదు, సమస్త జీవరాశి, నేల, నీరు, గాలి అన్నీ ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టబడ్డాయి. ఇలాంటి సందిగ్ధ సందర్భంలో మన రైతు చింతల వెంకరెడ్డి గారు చేస్తున్న ప్రయోగాలు మట్టి మనుషుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నాయి. ఒకప్పుడు లోపలి మట్టి, పై మట్టి, ఎండిన మట్టి వాడకం కావచ్చు, ఏ విటమిన్, సి విటమిన్, ఇవాళ డి విటమిన్ ఆవిష్కరణ కావచ్చు, రైతు ముఖంలో చిన్న చిరునవ్వు కోసం ఆయన తన విలువైన డబ్బును వెలకట్టలేని సమయాన్ని ఖర్చు పెడుతున్నారు. విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వాలు ఎత్తుకోవాల్సిన బరువును ఆయన తన మీదకి ఎత్తుకొని రైతుకు భారమైన వ్యవసాయాన్ని తన ప్రయోగాలతో సులభతరం చేస్తున్నారు. కంగడి చింతల వెంకరెడ్డి గారు, ఆ డి విటమిన్ సంబంధించి పేటెంట్ ఫైలింగ్ జరిగింది, చాలా సంతోషం. మన శరీరానికి కావాల్సిన డి విటమిన్ సూర్యరశ్మి ద్వారా తప్ప వేరే ఇతర ఆహార పదార్థాల్లో అంతగా దొరకదు. ప్రపంచవ్యాప్తంగా చాలామందిలో ఈ సమస్య ఉంది, డి విటమిన్ సమస్య. ముఖ్యంగా మహిళల్లో చాలా సఫర్ అవుతున్నారు. ఈ డి విటమిన్ని మనకు కావాల్సిన పంటల్లో మనకు కావాల్సినంత విటమిన్ తీసుకోవచ్చు అని మీరు రీసెర్చ్ చేస్తారు, అది ఎట్లా సాధ్యమైంది? మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? ఇది ఒక్క సంవత్సరంలో ఒక్కసారి వచ్చిన ఆలోచన కాదు. ఇది నేను 2004లోనే మట్టితో సేద్యం చేసుడు, మట్టి ఎరువు, మట్టి పురుగు మందుగా వాడినాను. దాని తర్వాత ఎండిన మట్టి, ఈ మట్టి ప్రక్రియలేనే నీళ్లు బారించడంలో యూరోప్ పేటెంట్ వాళ్ళు 2009లో అడిగిండ్రు. ఏమని అంటే ఇంట్లో నీళ్లు బారించేది వేరు, కందకం తీసి మట్టి పై మట్టి లోపలికి అది వేసిడు, అది కదా మరి దీంట్లో రెండు ప్రక్రియలు ఉన్నాయంటే సరే మీరు ఒక ప్రక్రియనైతే యాక్సెప్ట్ చేయండి, ఇంకో ప్రక్రియలో ఏముందో నేను చూసుకొని ట్రైన్ చేస్తాను. అప్పుడు ఆ ప్రక్రియలో చేసి చూస్తే నేను విటమిన్ ఏ సి వచ్చినాయి. అప్పుడు మొత్తం కంప్లీట్ ఫుడ్ ఆ గోధుమలను బియ్యాన్ని విటమిన్ ఏ ఉండదు కదా అని నేను ఆ టెక్నీషియన్ను కూడా అడిగాను, సార్ దాంట్లో ఉన్నది మీరు ఎక్కడన్నా చేయించుకోండి. అప్పుడు నేను అదే ఆ ల్యాబ్ రిపోర్ట్తో ఫైల్ చేసిన పేటెంట్, నేను ఏమేమి చేసిన అని కొన్ని గుర్తున్నాయి, అంటే తరోగా వెళ్ళలేదు డైరీలా, పాయింట్ బై పాయింట్ గుర్తున్నాయి రాసేసి ఇప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేసి మరి న్యాచురల్గా ఎట్లా వచ్చిందో వాళ్ళకు కూడా తెలియదు కదా, అంటే ఎట్లా వచ్చిందో యాక్సెప్ట్ చేసి ఎగ్జామినేషన్ అప్పటికీ వాళ్ళు ఎగ్జామ్ అంటే డాలర్ యూరోలు కట్టాలి, నేను అన్నీ కట్టాలి. మళ్ళీ ఏ విటమిన్ది పెద్ద డిమాండ్ కూడా లేదు, ఎవరన్నా రేచికట్లు ఉన్న వాళ్ళు పాలు గుడ్లు ఇవన్నీ తీసుకున్నా వచ్చుతుంది కనుక బియ్యంలో అంటే అంత ఇంపార్టెన్స్ ఎవరు చూపలేదు జనాలు కూడా. అయితే అప్పటికే గోల్డెన్ రైస్ కూడా వచ్చింది, కానీ మరి ఏమో ఇది పబ్లికేషన్ అయిన తర్వాత వాళ్ళు మార్కెట్లోకి రాలేదు. సరే అని నేను కూడా ఇంకా దీంట్లోనే న్యాచురల్ పద్ధతి ఏముంది అసలు ఇట్లా వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నేను చేశాను రాలేదు ఏ విటమిన్, ఇంకో సంవత్సరం చేశాను రాలేదు. ఏంటిది ఇది ఒకసారి వస్తే ఒకసారి ఎందుకు రాదు, అసలు నేను అప్పుడు ఏం చేసినాను డైరీ తీసి ఒక్కొక్కటి ఆ డైరీలో ప్రకారం చేస్తూ 2017లో దొరికింది నాకు ఒక్కొక్కలు. ఫలానా ఈ ఆకుకూరలే ఏదైనా వేసిన అంటే పాలకూరల విటమిన్ ఏ, క్యారెట్ నైట్స్ ఉంటాయి కదా పాలకూర, క్యారెట్లు, ఊపు ఇవి అప్పుడు నేను ఒక మూలన చేసిన అయితే దాంట్లో అది వేసి దున్నేసినాం, దున్నేసిన దాంట్లో ఆకుకూరలు వేసి దున్నేసిన దాంట్లో పుష్కలంగా ఇది వచ్చింది. ఇప్పుడు ఆకుకూరలు అడుగులో మరి ఏ పంట వేశారు? ఇది వరి గోధుమ ట్రయల్స్కి వేసాను. అప్పుడు దాంట్లో పోషకాలు అనేది విటమిన్ ఏసి కూడా రావటం జరిగింది. ఆ ప్రక్రియలన్నీ నేను ఒక్కోటి గుర్తు తెచ్చుకొని డైరీలో రాసి ఉన్నది కనుక దాని ప్రకారం వెళ్ళాను. 2017లో నాకు క్యారెట్ అంటే విటమిన్ ఏ ఉన్న పదార్థాలు ఏది వాడినా నేను అప్పట్లో ఇక పాలకూర వదిలేసి అంటే పాలకూర కూడా కొంచెం వాడాను దీంట్లో టెస్టింగ్లో, పాలకూర క్యారెట్ రెండు దాంట్లో
అంటే నీళ్ళల్లో ఉడికించి మెత్తగా నూరి నీళ్ళల్లో కరిగించి చెట్ల మొదట పోసాను స్ప్రే కమ్ మొదట టెస్ట్ చేశాను ఆ ప్రాంతంలో ఉన్న గోధుమలను తీసుకుపోయి టెస్ట్ చేస్తే 1800 అండ్ చేంజ్ 50 అట్లా ఇంటర్నేషనల్ యూనిట్స్ విటమిన్ ఏ వచ్చింది అందులో ఓకే లేని దగ్గర అది జేఎన్ దగ్గర చూశాను అందులో ఏం రాలేదు సో నాకు నిర్ధారణ అయిపోయింది ఇది ఫలానా వేస్తే ఫలానా క్రిటికల్ టైంలో వేస్తే వస్తుంది ఏ టైంలో వాడాలంటారు ఈ లిక్విడ్ని ఈ గింజ పాలు పోసుకుని నుంచి గింజ గట్టిపడే దశలో ఇది క్రిటికల్ అన్నమాట అయితే దాంట్లో అప్పుడే ఇందులో కెరటినాయిడ్స్ అనేది వెళ్ళింది అయితే దాంట్లో విటమిన్ ఏ గురించి అయితే సక్సెస్ ఏ అండ్ సి సక్సెస్ వచ్చింది తర్వాత ఇంకా విటమిన్ డి కూడా ఎందుకు రాదు నేను మా డాక్టర్ స్నేహితుల మీటింగ్లోకి వెళ్తే వాళ్ళు డాక్టర్ అంతా డిస్కషన్ చేసేవాళ్ళు 2016 నుంచే వాళ్ళు ఏమంటే విటమిన్ డి లోపం ఉంటే ఇట్లా ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుంది ఇవన్నీ తరచూ జలుబు క్యాన్సర్ మన డయాబెటీస్ ఇవన్నీ వస్తున్నాయి ఈ డెఫిషియన్సీతో వైరస్లు కూడా తక్కువ అవటం లేదు విటమిన్ డి బాడీలో ఇంత ఉండాలి అని వాళ్ళు డిస్కషన్ చేసుకుంటుంటే నేను కూడా మనకు ఏ వచ్చినప్పుడు డి ఎందుకు రాదు అనేది మనసులో కొంచెం ప్రయత్నంకు అంటే దానికి కూడా ట్రై చేద్దామన్నట్టుగా నేను ఈ వరి గోధుమలలో ఏ విటమిన్ సి విటమిన్ వచ్చినప్పుడు డి ఎందుకు రాదు అనే ప్రయత్నంలో భాగంగా ఫస్ట్ ఏ గురించే చూశాను ఏ గురించేమో టోటల్ ప్లాట్ అంతా ఏ విటమిన్ కలిగిన క్యారెట్ చిలకడ దుంప అంటే మొరంగడ్డ అంటాం మనం అది మళ్ళీ మొక్కజొన్నలలో కూడా ఏ విటమిన్ ఉంటుంది ఈ మూడు కలిపి మిశ్రమాన్ని నీటి ద్వారా ఎక్కించాను ఫ్లవరింగ్ స్టేజ్ నుంచి అంతకుముందు కూడా ఒకసారి ఇచ్చాను తర్వాత ఫ్లవరింగ్ స్టేజ్ బిర్రు పొట్ట నుంచి ఇంకా దప్పదప్పాలుగా 5-6 సార్లు ఇచ్చాను అందులోనే నాకు ఏం ఆలోచన వచ్చిందంటే పాలు గుడ్లు నెయ్యి ఇట్లలో కూడా ఉంటుంది కదా అని ఒక మూలన 2-3 గజాల దూరంలో అవన్నీ ఒక దగ్గర కలిపి ఒక 100 లీటర్ల అలా నీళ్ళు పోసాను మొదల్లో ఆ జాగ్రత్త మళ్ళీ ఇంకో స్థలంలో 2-3 గజాలల్లో ట్యాబ్లెట్స్ని కరిగించి విటమిన్ డి ఉన్న ట్యాబ్లెట్స్ని కరిగించి 2-3 గజాల ఏరియాలలో పోసాను అంటే అక్కడ కూడా ఈ నీరు పడుతుంది విటమిన్ ఏ ఉన్న వాటరు అయినా స్పెషల్గా వీటికి ఈ ఏరియాను అని మార్క్ చేసుకొని చూశాను చూసి ఈ దీంట్లో ఏమో 2 టెస్టులు ఈ విటమిన్ జంతు సంబంధం ఏది పాలు గుడ్లు ఇవన్నీ జంతు సంబంధమైన తిండి ఇదేమో ట్యాబ్లెట్స్ ఏమి ఎట్లా తయారు చేస్తారో మనకు తెలియదు సరే ట్యాబ్లెట్ వేస్తే కూడా వస్తుందా ఏమన్నా దాంట్లోకి అని చూస్తే అన్ని 4 టెస్ట్కి పంపిస్తే 4 రిజల్ట్స్ సేమ్ వచ్చింది అది ఎంత యూనిట్స్ వచ్చింది డివిటమ్ అప్పుడు 500 దాకా వచ్చింది అన్నిట్లల్లా 498 500 అట్లా వచ్చింది నేను అనుకున్నాను అక్కడ రావద్దు కదా మరి ప్రత్యేకించి చేసింది ట్యాబ్లెట్ ఇక్కడ రావాలి ఇక్కడ ఏమైనా పెరగాలే కదా ఇక పెరగలేదు అంతే వచ్చింది అన్నీ అంతే వచ్చినాయి ఎందుకని అప్పుడు ఇది పనిచేయలేదు ఇదే పనిచేసిందని అనుకొని అప్పుడు కొంచెం పచ్చి పచ్చుకున్నప్పుడే సరిగ్గా ఎండబెట్టక అప్పటికి ఇంకా 15 రోజుల క్రాప్ నిల్వ ఉన్నది పూర్తిగా తయారైనాక మళ్ళీ శాంపుల్స్ పంపాను ల్యాబ్ పంపితే అప్పుడు 600 నాకు డౌట్ క్లియర్ అయింది ఎందుకంటే అప్పుడు కొంచెం పచ్చి పచ్చినే ఉండేది అప్పటికి 15 రోజులు టైం కూడా తీసుకుంది మళ్ళీ ఎండ వేడి ఎక్కువైంది సో అప్పటికి నేను అనుకున్నాను పర్వాలేదు కరెక్టే ల్యాబ్ రిపోర్ట్ అయితే కరెక్టే 100 గ్రామ్స్కి 1600 ఇంటర్నేషనల్ యూనిట్స్ 1600.59 ఓకే అది దీంట్లోనేమో వరి చేశాను అప్పుడే ఎంబడే ఎంబడే రబీ పంట వైరు వరికి కూడా చేస్తే ఏమొచ్చింది అందులో 136 ఏమో ఇండియన్ ల్యాబ్లో వచ్చింది మన దేశంలో 141 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఏమో అమెరికా ల్యాబ్లో
పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు ఇదర్ ఇగ అది కరెక్ట్ దాంట్లో కనుక నేను నాకు ల్యాబ్ రిపోర్ట్లో సంతోషమైంది ఇక్కడ అక్కడ చేయించాను కదా అప్పుడు మళ్ళీ వరిలో తక్కువ వస్తుంది ఏందో చూద్దామని నెక్స్ట్ క్రాప్లో ఇప్పుడు ఇది థర్డ్ క్రాప్ అంటే మొన్న గత నవంబర్లో చూసి మంచిగా దానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపించి చేస్తే 311 వచ్చింది త్రీ లెవెల్ త్రీ లెవెల్ కనుక ఇంకా ఇంక్రీజ్ చేయొచ్చు అనే నమ్మకం గోధుమల్లో ఎక్కువ వస్తుంది వరిలో తక్కువ వస్తుంది కారణం ఇంకా దొరుకుతుంది అంటే మనం ఏదన్నా లోటు అది మురికి నీళ్ళల్లో ఉంటుంది కదా ఓకే ఇదేమో డ్రై క్రాప్ ఓకే అందు గురించి నాకు తేడా సరే నీళ్ళల్లో దానికి కూడా చేద్దాము అని ఇంకా ఏం పదార్థాలు అంటే క్యారెట్ చిలకడ దుంప పొడి మొక్కజొన్న పిండి వాడాలనే ఆలోచన మీకు ఎట్లా వచ్చింది సార్ క్యారెట్ వీటన్నిటిలల్లో ఈ మూడిట్లల్లో విటమిన్ ఏ ఉంటుంది సమృద్ధిగా ఆ విటమిన్ ఏ క్యారెట్నైడ్ అవి కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అని తెలుసు నాకు రోగ నిరోధక శక్తి అంతే అవి మూడు వాడి చూద్దామని కాంబినేషన్ వాడి చూశాను దాంట్లో ఈ సూర్యరశ్మి తీసుకొని విటమిన్ డిగా మారిందని నేను అనుకుంటున్నాను ఎప్పుడు ఎందుకంటే మనం ఎండలో వస్తే మనం తిన్న ఆహారం తిని ఎండలోకి వస్తే మన శరీరం విటమిన్ ఏ చేసుకున్నప్పుడు ఈ మొక్క 12 గంటలు ఉంటుంది కదా ఎండలో మరి దీంట్లో ఎందుకు రాకూడదు అనే ఒక నమ్మకం ఉంది గతంలో మీరు లోపలి మట్టి పై మట్టి ఎండిన మట్టి కూడా పంటలకు వాడటం వల్ల ఫెర్టిలైజర్గా పెస్టిసైడ్ ఉపయోగపడుతున్నారు రైతులకు చాలా యూస్ఫుల్ అయింది ఇప్పుడు దీన్ని కూడా మీరు ఈ క్యారెట్ని కానీ టమాటాని కానీ మేజ్ ఫ్లోర్ కానీ వీటితో కలిపి వాడవచ్చు అంటే ఇప్పుడు దీనిలో ముఖ్యంగా ఏంటంటే సేంద్రీయంగా అంటే ఇప్పుడు ఎండిన మట్టిని మనం చీడపీడలకు ఎట్లా మట్టి ఎరువుగా మట్టి పోషకాలు మళ్ళీ మట్టి పురుగు మందుగా ఎట్లా వాడుతున్నామో దీంట్లో కూడా ఆ ప్రక్రియ చేశాను అందులోనే కలిపాను ఇప్పుడు మట్టి సొల్యూషన్ ఇంకో దాంట్లో ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఆ ద్రావణంలోనే ఈ క్యారెట్ చిలకడదుంప ఇవి మొక్కజొన్న పిండి ఇవన్నీ అందులోనే కలిపి ఎక్కించాను ఎంత ఎంత మోతాదులో కలిపారు మామూలుగా మనం పురుగు మందులకు 30 కేజీలు ఫస్ట్ సంవత్సరం 30 కేజీల మట్టి వేశాను సెకండ్ క్రాప్కు ఆ మట్టి కూడా 5 కేజీల దాకా అంటే దాన్ని వడగట్టుకొని దాన్ని ఫిల్టర్ ఇసుకను ఫిల్టర్ చేసి 5 కేజీలే పరిమితం చేశాను అట్లా డిఫరెంట్ డిఫరెంట్ దాంట్లో చేశాను కనుక ఎట్టి పరిస్థితుల్లో మట్టి ఎంబడే వేశాను ఎందుకంటే చీడపీడలు మనం తినే ఆహార పదార్థాలు నేరుగా మొక్కకిస్తే చీడపీడలు ఆశిస్తాయేమో అని ఆ రకంగా దీనికి ఇది ఈ మట్టితో పాటు వీటి సాయిల్ అప్లికేషన్లో ఇవ్వడం వల్ల ఎక్కువ రిజల్ట్స్ ఉన్నాయంటారా డ్రిప్ ఇరిగేషన్లో ఎక్కువ రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయంటారు లేదు సాయిల్ అప్లికేషన్ చేయకపోయినా రిజల్ట్ వస్తుంది ఓకే మట్టి సాయిల్ అప్లికేషన్ ఏంటంటే దాంట్లో ఉన్న పోషక లోపం మాల్ న్యూట్రిషన్ ఏదైనా తీసుకుంటే మళ్ళీ చీడపీడలు రాకుండా నివారించుకుంటుంది అంతేగాని ఈ ప్రత్యేకంగా మట్టితోని పోషకాలు పెరుగుడు అనేది ఆ గింజలో ఉన్న పోషకాలు డెవలప్ అయ్యేదంతా మనం తినిపించిన ఈ క్యారెట్నాయిడ్స్ ఇవి డి విటమిన్ ప్రయోగం అనేది ఓన్లీ వరి గోధుమలో కాకుండా ఏ పంటలైనా చేసుకోవచ్చా మనం ఇప్పుడు దాని టైటిలే ఉన్నది కదా ఇంగ్లీష్లో అయితే కాంపోజిషన్ టు ఎన్హాన్స్ న్యూట్రియంట్ కాంటెంట్ ఇన్ ప్లాంట్స్ దాన్ని తెలుగులో ఏమంటారంటే మొక్కల్లో పోషకాలను వృద్ధి చేయు మిశ్రమం అంటే పోషకాలన్నా అంటే ఏ పోషకాలన్నా ఏ మొక్కలన్నా అయినా దాని పోషకాల విలువలను ఇప్పుడు డి విటమిన్ వచ్చింది ఏ సి డి ఇంకా కాల్షియం అన్ని ఎన్నో వృద్ధి చేసుకునే ప్రక్రియ ఇది అంటే మిశ్రమం ఈ మిశ్రమంతోనే కాదు ఇంకో మిశ్రమం చేసి వేసినా కానీ ఆ టైటిల్నే వచ్చేసినాయి అన్ని కొత్తదనం అనేది అంటే నీకు ఒక ప్రక్రియ ఒక మిశ్రమం ఏర్పడ్డప్పుడు ఇంకో మిశ్రమాన్ని ఇంకో దాంట్లో చేయవచ్చు గతంలో కూడా మీరు పేటెంట్స్ అప్లై చేశారు మట్టి వాడకం ఏ సంవత్సరాలు ఏ పేటెంట్స్ అప్లై చేశారు 2004లో కందకం తీసి నీళ్ళల్లో మట్టి కలిపి వదిలేది చేసిన 2009లో యూరోప్ పేటెంట్కి మాత్రం విటమిన్ ఏసి ఉన్నది అది అప్పుడు లోపల మట్టితోనే వచ్చింది పూత టైంలో అని నేను అనుకున్నాను అది కానీ అప్పటిది అది కాదు నాకే మళ్ళీ రుజువు చేసుకున్నాను ఆ ప్రక్రియ కాదు దాంట్లో కొన్ని మిస్ అయినాయి అంటే నేను చెప్పటంలో మిస్ అయినాయి అప్పుడు మళ్ళీ డైరీ చూసుకొని అవన్నీ తరోగా
తర్వాత నాకు 2013 లా 12 లా 13 లా ఎండిన మట్టి అదే స్ప్రే చేస్తే పోషకాలు ఎంబడే వస్తున్నాయి మళ్ళీ ఎండిన మట్టితోని పురుగుమందు కూడా అది యూజ్ అవుతుంది అని అది కూడా చెప్పడం జరిగింది కనుక ఇవన్నీ ప్రక్రియలు చూస్తుంటే ఇప్పుడు నాలుగు అప్పటికే నాలుగు ఐదు అయినాయి కాన్ఫిడెంట్ బిల్డప్ అయిపోయింది ఫస్ట్ ఒకటి వచ్చినప్పుడే ఇండియన్ పేటెంట్ ఫైల్ చేశాం ఇంకో రెండో పంట రెండు వరి రెండు గోధుమ వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ ఫైల్ చేశాం పేటెంట్ ఇంటర్నేషనల్ అంటే ఇండియన్ పేటెంట్ ఫైల్ చేసిందే మనకు మొదలు లెక్కకు వస్తుంది ఏ డేటు ఆ సంవత్సరంన్నర లోపల ఏదైనా పేటెంట్ పబ్లికేషన్ కావాలి ఇక అంతర్జాతీయంగా వాళ్ళైతే పబ్లికేషన్ ఇచ్చేశారు లేదా అప్పులది మన ఇండియాది ఇంకా పబ్లికేషన్ రావాలి ఇంకా దాన్ని కూడా పరీక్ష అర్లీ ఎగ్జామినేషన్ అని మళ్ళీ దరఖాస్తు పెట్టడం జరిగింది అర్లీ పబ్లికేషన్ అండ్ పబ్లికేషన్ అయితే అవ్వాలి కాకపోతే ఎగ్జామ్ కూడా తొందరగా చేయండి అని దానికి ఫీజు కట్టాను కనుక ఇవన్నీ ఒకదాని అంటే ఒక్కటే పంటలు చూడలేదు రెండు పంటలు మూడు పంటలు నాలుగు పంటలు రెండు మూడు వరి వచ్చింది రెండు గోధుమ వచ్చింది ఇప్పుడు ఇదైతే మూడవ పంట కూడా అంటే అవాల్యుయేట్ చేసుకున్న తర్వాత మనం ముందుకెళ్ళాము సార్ మీరు చేస్తున్న ప్రయోగాలని కూడా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి మంచి ఆరోగ్యం అందుకునే దిశగానే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సో ఏ ఆలోచన మిమ్మల్ని ఇటువైపు నడిపిస్తూ ఉంది ఈ ప్రయోగాల వైపు నడిపిస్తూ ఉంది ఆలోచన అంటే ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండటం మనిషి ఎవరే కానీ పండించేటోడు ఆరోగ్యంగా ఉండాలి అది ప్రజలకు కూడా తినిపిస్తాడు ఇప్పుడు రైతు బాగుంటేనే కదా తినిపించేది ప్రజలకు ఫస్ట్ రైతు అనేటోడు పండించుకోవడానికి నేను ఈ ప్రక్రియ వాడి పండించుకొని వాళ్ళు తిననీకి నేను ఏమి ఫ్రీగానేది కానీ వాళ్ళు కమర్షియల్గా అమ్మటానికి వెళ్ళినప్పుడు మార్కెట్లోకి నాదా నేను పండించిన దాంట్లో డి విటమిన్ ఉంది అని లేబుల్ వేయడానికి మార్కెట్ చేయడానికి వీలుండదు వాళ్ళు తింటే పండించుకొని తినని దానికి ఏం ఆరోగ్యంగా ఉంటే నాకు సంతోషం కానీ వేరే పబ్లిక్ తినిపించేటప్పుడు ఇది అనుమతి పేటెంటెడ్ కదా అనుమతి పొంది నాతో అనుమతి అయితే రైతు ఇండివిజువల్ అనుమతి పొందకపోతే ప్రభుత్వం ద్వారా ప్రభుత్వాన్నన్నా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి పొంది అట్లా తీసుకున్నా పర్వాలేదు లేదా ఇక వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఎవరు ఇంట్రెస్ట్ చూపకపోతే నేను ఎవరు ఏ కంపెనీస్ కూడా ఇవ్వచ్చు లేదా మా రైతులనే సంఘటిత పరిచి పండించి మార్కెట్లో మేము నేరుగా వెళ్ళినా వెళ్ళవచ్చు ఏదన్నా చేయవచ్చు రైతుల ఆరోగ్యం ఆనందమే మీ ప్రయోగాలకు ఇన్స్పిరేషన్ అని మీరు చాలా ప్రయోగాలు చేస్తున్నారు సార్ రైతులకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది థ్యాంక్ యూ అండి